ఫ్రెండ్స్ మనకు మార్చిలో చూసుకున్నట్లయితే చాలా మొబైల్స్ లాంచ్ అవును ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కింగ్స్ లాగా ఉన్న మొబైల్స్ అన్ని సెకండ్ ప్లేస్కి అయితే పడిపోయి ఉన్నాయి. ఎందుకంటే మనకు మార్చిలో వచ్చే మొబైల్స్ చూసుకున్నట్లయితే చాలా మంచి స్పెక్స్తో చాలా మంచి బడ్జెట్లో అయితే లాంచ్ అవ్వనున్నాయి. సో మనకు మార్చిలో ఏ మొబైల్స్ లాంచ్ అవునున్నాయి, వాటి స్పెక్స్ ఏంటి అని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎవరైనా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్ ఈ లాంచ్ అయ్యే మొబైల్స్ మనం బ్రాండ్స్ వారిగా చూద్దాం. ఈ విషయంలో మన ఫస్ట్ బ్రాండ్ చూసుకున్నట్లయితే మన ఇండియన్ బ్రాండ్ మైక్రోమాక్స్ గురించి. ఈసారి మైక్రోమాక్స్ పంచ్ చూసుకున్నట్లయితే చాలా కంపెనీస్కి చాలా గట్టిగా అయితే తగలనుంది. ఎందుకంటే మనకు మైక్రోమాక్స్ చూసుకున్నట్లయితే మిడ్ రేంజ్ సెక్టార్లో ఒక మంచి మొబైల్ని అయితే లాంచ్ అయినుంది. ఇది మనకు 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల మధ్యలో ఉన్న మొబైల్. ఇందులో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకు డైమండ్ సిటీ 800 UI అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, కాకపోతే కన్ఫర్మ్ అవ్వగానే నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను. ఇది మనకు రెడ్మీ సిరీస్లో వచ్చే నోట్ 10 సిరీస్కి, ఇంకా మనకు రియల్మీ నుంచి వచ్చే X7 రీసెంట్గా లాంచ్ అయిన X7, ఇంకా మనకు దగ్గరలో లాంచ్ అయ్యే 8 ప్రో కూడా మంచి పోటీని అయితే ఇవ్వగలదు. ఫ్రెండ్స్ ఈ లిస్ట్లో మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే వన్ ప్లస్ నుంచి మనకు 1 ప్లస్ 9 సిరీస్ అయితే మనకు మార్చ్లో లాంచ్ అవనుంది. నార్మల్గా మనకు 1 ప్లస్ మొబైల్స్ చూసుకున్నట్లయితే మేలో లాంచ్ అవుతూ ఉంటాయి, కాకపోతే ఈసారి మనకు మార్చ్లోనే లాంచ్ అవుతున్నాయి. ఈ 1 ప్లస్ 9 సిరీస్లో చూసుకున్నట్లయితే మనకు 1 ప్లస్ 9తో పాటు 1 ప్లస్ 9 ప్రో లాంచ్ అవనున్నాయి. వీటితో పాటు మనకు 1 ప్లస్ 9 లైట్ కూడా లాంచ్ అవనుంది. ఫ్రెండ్స్ ఈ లిస్ట్లో మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆసూస్ నుంచి మనకు గేమర్స్ కోసం ఒక జబర్దస్త్ ఫోన్ అయితే లాంచ్ అవనుంది. అదే మనకు ఆసూస్ ROG Phone 5. ఇది మనకు Snapdragon 888 మీద 16 GB RAM, 65 GB ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇలాంటి చాలా పవర్ఫుల్ స్పెక్స్తో నెక్స్ట్ మంత్ 10వ తేదీ అయితే లాంచ్ అవ్వనుంది. ఒకవేళ మీరు కనుక గేమర్స్ అయినట్లయితే ఈ మొబైల్ మీద మీరు ఒక కన్ను అయితే వేయచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు ఒప్పో గురించి చూసుకున్నట్లయితే మనకు ఒప్పో F19 సిరీస్ అయితే లాంచ్ అవ్వనుంది. ఈ F19 సిరీస్ మనకు చూసుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ 2nd వీక్లో అయితే లాంచ్ అవ్వనుంది. ఈ F19 సిరీస్లో చూసుకున్నట్లయితే మనకు 3 మోడల్స్ అయితే ఉంటాయి, ఒప్పో F19, ఒప్పో F19 ప్రో, ఒప్పో F19 ప్రో ప్లస్. ఫ్రెండ్స్ ఒప్పోలో F సిరీస్ అంటేనే వీళ్ళు కెమెరా మీద లుక్స్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేస్తుంటారు. ఒకవేళ మీరు కనుక కెమెరా లవర్స్ అయినట్లయితే ఖచ్చితంగా ఈ ఒప్పో F సిరీస్ మీద మీరు ఒక లుక్ చేయాల్సిందే. ఫ్రెండ్స్ మనకు ఒప్పో సైడ్ నుంచి చూసుకున్నట్లయితే ఈ F సిరీసే కదా మనకు Find X 3 సిరీస్ నుంచి కూడా మొబైల్స్ అయితే లాంచ్ అవ్వనున్నాయి. కాకపోతే ఇది కన్ఫర్మ్ కాదు, March last week కానీ లేకపోతే April 1st week లో కానీ ఈ మొబైల్స్ అయితే లాంచ్ అవుతాయి, ఇది మాత్రం కన్ఫర్మ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒప్పో నుంచి చూసుకున్నట్లయితే మనకు Find X 3, Find X 3 ప్రో, ఒప్పో F19, F19 ప్రో, F19 ప్రో ప్లస్, ఈ 5 మొబైల్స్ మనకు ఒప్పో సైడ్ నుంచి లాంచ్ అవ్వనున్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మార్చ్లో చూసుకున్నట్లయితే అన్ని కంపెనీస్ మంచి ఫైర్ మీద ఉన్నాయి. సో ఈ టైంలో వివో ఎందుకు సైలెంట్గా ఉంటుంది? వివో కూడా మనకు X సిరీస్లో మనకు X60 మొబైల్ని అయితే మార్చ్లో లాంచ్ అయినుంది. ఈ సిరీస్ చూసుకున్నట్లయితే మనకు అంటే ఎక్స్ సిరీస్ అంటేనే మనకు వివో సైడ్ నుంచి వచ్చే ఫ్లాగ్షిప్ సిరీస్. ఈ సిరీస్లో మనకు ప్రజెంట్ మనకు 3 మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, అది మనకు వివో X60, వివో X60 ప్రో, వివో X60 ప్రో ప్లస్. ఈ మొబైల్స్తో పాటు వీళ్ళు వివో V21 మొబైల్ కూడా లాంచ్ అయిన ఉన్నారు. కాకపోతే ఈ మొబైల్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, కన్ఫర్మ్ అవ్వగానే నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను. మేబీ ఇది నెక్స్ట్ మంత్ లాస్ట్ వీక్ కానీ లేకపోతే దాని తర్వాత ఏప్రిల్ 1st వీక్లో కానీ ఈ మొబైల్స్ అయితే లాంచ్ అవ్వనున్నాయి. చూద్దాం వివో మనకు మార్కెట్లో ఏం ప్లాన్స్ అయినందో. ఫ్రెండ్స్ ఈ లిస్ట్లో మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే వివో సబ్ బ్రాండ్ ఐకో నుంచి. ఐకో చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ మంత్ ఒక మంచి ఫ్లాగ్షిప్ మొబైల్ని అయితే లాంచ్ అయినుంది, అదే ఐకో 7. ఇది మనకు Snapdragon 888, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, ఇలా చాలా మంచి స్పెక్స్తో అయితే రానుంది. Snapdragon 888తో వచ్చే మొబైల్స్ అన్నింటిలో ఇదే మనకు తక్కువ బడ్జెట్లోకి అందుబాటులోకి రానుంది. ఫ్రెండ్స్ ఈ లిస్ట్లో మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే రియల్మీ నుంచి. రియల్మీ చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ మంత్లో ఒక మంచి ఫ్లాగ్షిప్ మొబైల్ని అయితే లాంచ్ అయినుంది, అదే మనకు రియల్మీ GT. ఇది మనకు Snapdragon 888 మీద కానీ లేకపోతే 1200 డైమండ్ సిటీ 1200 ప్రాసెసర్ మీద కానీ రన్ అవుతుంది. ఇది ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు, కన్ఫర్మ్ అవ్వగానే నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను. వీటితో పాటు మనకు రియల్మీ 8 ప్రోను కూడా నెక్స్ట్ మంత్లో అయితే లాంచ్ అయినుంది. మొత్తానికి రియల్మీ చూసుకున్నట్లయితే ఫ్లాగ్షిప్ సెక్టర్, ఇంకా మిడ్ రేంజ్ సెక్టర్ రెండింటిలోనూ మంచి ఫోకస్ అయితే చేయనుంది. చూద్దాం వీళ్ళ ప్లాన్స్ ఏమవుతాయో. ఫ్రెండ్స్ ఈ లిస్ట్లో మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే షవోమీ నుంచి. షవోమీ చూసుకున్నట్లయితే మనకు మీ సిరీస్లో ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే లాంచ్ చేస్తూ ఉంటుంది. ఈ సిరీస్లో మనకు మీ 11 లైట్ని అయితే నెక్స్ట్ మంత్ అయితే లాంచ్ అయింది. ఇది మనకు Snapdragon 888 108 MP కెమెరా, క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఇలాంటి అద్భుతమైన ఫీచర్స్తో అయితే లాంచ్ అవ్వనుంది. ఫ్రెండ్స్ ఈ లిస్ట్లో మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే పోకో నుండి. పోకో F3 ప్రో చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ మంత్ అయితే లాంచ్ అవుతుంది. ఈ మొబైల్లో మనకు ప్రాసెసర్ చూసుకున్నట్లయితే Snapdragon 870 ప్రాసెసర్లు ఉన్నట్లు చాలా న్యూస్లు అయితే వస్తున్నాయి. సో ఇదే కన్ఫర్మ్ అవ్వచ్చు మేబీ. ఇంకా మనకు పోకో F2 విషయంలో చూసుకున్నట్లయితే ఎలాంటి క్లారిటీ లేదు. ఫ్రెండ్స్ ఈ లిస్ట్లో మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెడ్మీ నుంచి. రెడ్మీ చూసుకున్నట్లయితే మనకు March 4వ తేదీన Redmi Note 10 సిరీస్ని అయితే లాంచ్ అయినుంది. ఈ Note 10 సిరీస్లో ఏదైతే ఉందో ఈ సిరీస్లో వచ్చే అన్ని మోడల్స్లో మనకు Snapdragon ప్రాసెసర్లే ఉన్నట్లు చాలా న్యూస్లు అయితే వస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్టో తెలీదు.
ఇంకా మనకు రెడ్మీ నోట్ 10 సిరీస్ లో హైయర్ వేరియంట్ ఏదైతే ఉందో అందులో మనకు సూపర్ అమోలెడ్ డిస్ప్లే వస్తుంది. ఇది మాత్రం 100% కన్ఫర్మ్. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా చూసుకున్నట్లయితే మనకు మార్చ్ లో మొబైల్స్ వర్షం అయితే కురవనుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని మాత్రం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. జై హింద్.